కురుస్తున్న వర్షాలకు వర్షపు నీరు బయటకు వెళ్ళే మార్గం లేకపోవడంతో దోమలు పేరుకుపోయి అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నామని కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం అరట్లకట్ట గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాలను స్థానిక జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంతం నానాజీ వెళ్ళి పరిశీలించారు. అసలే కరోనా విస్తృతంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాయని పంతం నానాజీ అన్నారు. దీనిపై వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం చూపకపోయినా తాత్కాలిక పరిష్కారమైనా చూపించి బాధిత కుటుంబాలకు వర్షపు నీటిని ఇళ్లలో నుండి పోయేలా చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో భోగిరెడ్డి కొండబాబు, బండారు శ్రీనివాస్, లోవరాజు, వీరకుమార్, జన సైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మా భావన నరికేత నేను స్వయంగా ఆలోచించను, నేను కూడా రావదండి వేసి ఎవరికి పోదాం, నేను కూడా నేనే ఇల్లు చూసుకోమని చెప్తున్నాను. ముసలండి చిన్నప్పుడు కూలేదు, మా అరుణం అనుకున్నారని గ్యాస్ ఎట్టుకున్నాయి, మా గ్యాస్ ఎట్టుకో తిన్నారండి. ఎంత దారుణం అండి, 60-70 సంవత్సరం జరగకపోయింది నీరండి. ఇది మరుగుద్దండి, మొత్తం ఈ అంత ఆలోచించి ఇందుకు పెట్టారండి, రోడ్డు అప్పుడు ఇందే పెట్టారండి. బెదిరింపు ఇప్పుడు వేసిన రోడ్డు కూడా సార్ ఏం చేస్తారు? ఓన్ సైడ్ అండి, పిల్లలు ఇచ్చారండి రోడ్డు. ఆ రోడ్డు అంతా మేము ఇచ్చిందండి, 9 నెలలు మేము ఇచ్చాం. మా తాతగారు ఇది మొదటి లేదండి ఇచ్చారు. దాన్ని అండి ఆవిడ ఏడిపండి, వండుకోని లేక ఆడమని మేము బయట మొగలు పోతున్నాం అండి, బయటకి కాడగొట్టుకొస్తాను. ఆ మనిషి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడ చెప్తే ఇంట్లో ఇంకో ఇంట్లో ఇంట్లో వానొత్తి ఇంకూడ ఎంత కాదండి, ఇంట్లో ఇంకో చూస్తామని చెప్తాను. నేను చెప్పింది ఏంటంటే ఈ రివాజుగా ఏదన్నది అన్నది మనకు తర్వాత కూర్చుందాం. ముందు ఇప్పుడు వర్షకాలం కాబట్టి వర్షం కాబట్టి ముందు ఆ మట్టి తీయండి అమ్మా, మట్టి తీసి ఫౌండేషన్ రెడీ అయింది కాబట్టి అందులో ఏమని చెప్పి ఆవిడకి చెప్పాను, సెక్రటరీకి చెప్పాను, ఆంధ్ర చేస్తానని చెప్పి చెప్పినా కరెక్ట్గా ఆ వార్డ్ దాన్ని అందులో డ్రైన్ ఉందండి, ఆ గోడ తీస్తే లేకపోతే ఈ పైపులు లోన్ ఇద్దరు అందులో పోతుంది. ఇది పెద్ద సంశయం కానీ, ఇది ఏంటండి ఈ కుర్రుడు వేయాలి కావాలి, ఈ కుర్రుడు జాగ్రత్త చేయడు లేదండి. మేము చెప్తాం కదండి, మేము వైఎస్ఆర్ చేసానండి, అయినా నిధులు పెడతానండి. మేము ఎక్కడ నేను పార్టీ చేసిన వాళ్ళని హైదరాబాద్లో ఉండి మీకు ఫోన్ చేయాలి, అన్నీ తేదరబాద్ ఎన్న పోనీతాను అయినా ఈడేమో చెప్తండి. ఇలా జరిగిందంటే ఏం బాగుందా కాంగ్రెస్ పడకండి, ఏఈగా చెప్పిన కరెక్ట్ ఉంది, ఏఈగా పక్కన పెట్టేసి ఇలా లోకల్ మేనేజ్ చేసి ఈ దేశం పని ఇద్దాం. అంటే లోకల్లో ఉన్న ఆఫీసర్స్ సార్ చేస్తున్నారండి పైన అంటే అన్నీ ఏదంటారండి, మేనేదండి మినిస్గా అయితే మాత్రం బెమని చెప్పండి, ఏదో చెప్పండి, ఏ లోకల్ చేసిందండి పంపులు మీరు చెప్పండి, పనులు చెప్తాను ఈ రెండు పంపులు కూడా పోవాలా బయటకు అంతే ఏం చెప్తానండి. నేను చెప్పాను, నేను సచివాలయం పంపని చెప్పండి, ఏం చేయాలి సచివాలయం వస్తాం కూర్చుంటే ఎవరు వస్తారో లేదా లేదు ముందే కదా చెప్పండి. ఇంత పగండి పగడ కూడా ఇంత బాగా పెట్టకూడదండి, చాలా దారుణం ఇది. ఎన్నో ఎన్న పాలుతారండి, చేయడు జగన్ చేస్తాం, వెళ్ళి ఇంకెవరు వస్తారో, ఇంత దారుణం అండి ఒక కుటుంబాన్ని బాధ పెట్టేయాలి. అందరికి నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు అరట్లకట్టలో గత 10-15 రోజుల్లో కూడా ఒక 4 కుటుంబాలని ఒక పార్టీ పరంగా వేధిస్తుంది జరుగుతుంది. ఎన్నికల సమయంలో పార్టీల పరంగా ఒకళ్ళు దెబ్బ పడుకోవచ్చు, మళ్ళా శాంతియుతమైన వాతావరణం జరుగుతుంటే ఎవరి పని చేసుకుంటుంటారు. కానీ ఈ గ్రామంలో ఒక మంత్రి గారు ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ కాన్స్టిట్యున్సీలో ఈ గ్రామంలో దారుణంగా 4 ఇళ్ళని తాలూకా డ్రైన్ వాటర్ని బయటికి వెళ్లకుండా ఆ మురుగు నీటిలోనే వాళ్ళు కాపురం చేసి పరిస్థితి క్రియేట్ చేసి 10-15 రోజులకు ఇబ్బంది పడుతుంది. విలేజ్ సెక్రటరీ గారికి విన్నపం ఇవ్వడం జరిగింది, అలాగే ఎంఎల్ఏ గారికి ఇవ్వడం జరిగింది, స్పెషల్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారికి, డిపో గారికి కూడా వస్తున్నారు, చూస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. కానీ ఆ సమస్య బట్టి పరిష్కారం చేయట్లేదు. ఇది పెద్ద సమస్య కూడా కాదు, ఆ గ్రామస్తులే వాళ్ళు ఆ ఇళ్ళలో వాళ్ళు ఇచ్చినటువంటి రోడ్డుని వాళ్ళ పక్కన ఉన్న డ్రైన్ని ఆ డ్రైన్ బయటకు తీయడానికి
గత 60 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి డ్రైన్ పక్కన గ్రామ సచివాలయం కడతా ఉన్నారు. గ్రామ సచివాలయం కడుతున్నారు కాబట్టి అక్కడ మట్టి వేసి దాన్ని ఫిల్లింగ్ చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఈ వర్షాల్లో రోజు కాపురాలు చేస్తా ఉన్నటువంటి వ్యక్తులు గత 3 నెలలుగా చాలా సఫర్ అవుతా ఉన్నారు. ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయ వాతావరణం చేయాలన్న దృష్టితో కొంతమంది ఈ ఊరికి సంబంధించి జోకులు చేస్తూ ఉన్నారు. నేను మంత్రి గారిని ఒకటి అడుగుతున్నాను. అయ్యా మంత్రి గారు, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న దాంట్లో మీ కాన్స్టిట్యున్సీలో మీరు చెప్పినా సరే ఏఈలు స్పెషల్ ఆఫీసర్లు పనిచేయట్లేదు అంటే మీరు ఎవరికి లొంగిపోయి ఉన్నారు, ఏ రకమైన పరిస్థితుల్లో లొంగిపోయి ఉన్నారు అని చెప్పి మిమ్మల్ని అడుగుతాం. ఎందుకంటే మీరు స్వయంగా వచ్చి ఒక్కసారి చూసినట్టయితే దానికి న్యాయం మీరు చేయగలుగుతారని చెప్పి నేను నమ్ముతాం. ఎందుకంటే ఒక శాశ్వత పరిష్కారం దీనికి అయితే కావాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతం ఈ వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్గా అక్కడ వేసినటువంటి మట్టి దెబ్బలు తీయడానికి విలేజ్ సెక్రటరీ కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ ఒక అడుగు ముందుకు వేస్తూ ఉంటే లోకల్గా ఉన్నటువంటి మీ నాయకులు అడ్డు పెడతా ఉన్నారు. బేస్మెంట్లు పూర్తయి, ఆ మట్టి తీసుకెళ్ళి బేస్మెంట్లు వేస్తే ఈ ఇళ్ళని డ్రైన్ అవుట్ అవుతాయి, ఇళ్ళలో ఉన్న నీరు బయట పోతుంది. వాళ్ళు శుభ్రంగా వాళ్ళ కాపులు చేసుకుంటారు, ఇల్లు ఉంటారు. కానీ ఎందువల్ల చేస్తూ ఉన్నారు? ఒకటే అడుగుతా ఉన్నాను తమరి సూటిగా, దయచేసి మీరు ఒకసారి రండి. మీరు వచ్చి స్వయంగా మీరు పరిశీలించండి. ఎందుకంటే మీరు గౌరవ ముఖ్యం మంత్రివర్యులు కాబట్టి మీరు పరీక్షించండి. లేని పరిస్థితుల్లో మా యొక్క జనసేన పార్టీ ఈ సమస్య పరిష్కరించడానికి దిశగా ముందుకు అడుగులేస్తుంది. అప్పుడు ఎటువంటి వాతావరణాలు తయారనుకుండా చూడవలసిన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పి